అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ కంద పచ్చల కూర. దీనికోసం ముందుగా చూడండి, ఇవి కందగడ్డలు అండి. ఇవి మార్కెట్లో దొరుకుతాయి. ఇప్పుడు వీటికి మొత్తం చెక్క అంతా తీసేసి నీట్గా ముక్కలు స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఒకసారి కట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, కందగడ్డలు ఇలా స్లైసెస్గా క్లీన్ చేసి వేసుకోవాలి. వాటర్ పోసి కడుక్కొని ఇలా ఒక గిన్నెలో కాయలు వేసి మునిగేంత వరకు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి మనం ఆలుగడ్డలు ఉడికించుకుంటాం కదండి, సేమ్ అలాగే ఈ కందగడ్డలు మొత్తం సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు కంద ముక్కల్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుందాం. చూడండి, కందగడ్డలు సాఫ్ట్గా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు కొన్ని పోపు గింజలు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, ఇందులోనే ఆనియన్స్ కూడా వేసుకుందామండి. ఆనియన్స్లో కొద్దిగా ఉప్పు వేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకున్నామండి. మనం కందగడ్డలు ఉప్పు వేస్తున్నాం కదండి, కొంచెం చూసి వేసుకోవాలి ఉప్పు అనేది. ఆనియన్స్ వేయాక ఇందులోని కొంచెం పసుపు, కొద్దిగా అల్లం పేస్ట్, కొంచెం అల్లం పేస్ట్ పచ్చిపసుపు వేయదాక వేగిన తర్వాత ఒక రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకున్నామండి. బెస్ట్గా కందపచ్చల్లో టమాటాలు ఏమి వేయక్కర్లేదండి, కానీ నేను వేసుకుంటానండి. టమాటా వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది కూర, అందుకోసమే నేను టమాటా వేసుకుంటున్నాను. టమాటాలు కూడా మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకుందాం. చూడండి, టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న పచ్చల కూర యాడ్ చేసుకుందాం. పచ్చల కూర వేసుకున్నాం కదండి, ఇప్పుడు మూత పెట్టి ఆకుకూర మొత్తం ఉడికేదాకా మగ్గించుకుందాం. చూడండి, ఆకుకూర కూడా మగ్గిపోయింది కదా. ఇందులో కారం వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి కారం అయినా వేసుకోవచ్చు అండి, నేనైతే ఎండు కారం వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకా పచ్చిమిర్చి మిక్సీ పట్టి వేసుకుంటే అది ఇంకా టేస్ట్గా ఉంటుంది. నేనైతే పక్క ప్రస్తుతానికి కారపొడే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, పసుపు, వాటర్ వేసి ఉడికించుకున్నాం కదా ఈ కందగడ్డలు. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకుందామండి. ఇప్పుడు ఈ కందగడ్డల్ని చిన్నగా జస్ట్ కొంచెం చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసుకుందాం. బాగా ఉడికిపోయి ఉంటాయి కదా ఆలుగడ్డల్లాగా, తొందరగానే స్మాష్ అయిపోతాయండి. జస్ట్ ఇట్లా గరిటతోటే చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసుకుందాం. చూడండి, ఇలా కందగడ్డల్ని చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో ఉడికించుకుందామండి. కూర ఉడికిపోయిందండి, చూసారు కదా కంద పచ్చల కూర ఎలా చేసుకోవాలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ అండి.